రైతుల సమస్యలపై ప్రముఖ వ్యాపారవేత్త బండి వేణుగోపాల్ రెడ్డి నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో మద్దెలమడుగు వద్ద ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో సమావేశం నిర్వహించారు. రైతులను ఉద్దేశించి బండి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పండించే పంటలు, సాగు చేస్తున్న పంటల వివరాలు, పంటలకు సాగునీరు వివరాలు తదితర అంశాలపై ఆరా తీసిన ఆయన, కండలేరు జలాశయం రాపూరు మండలంలోని ఉన్నప్పటికీ మండలంలోని రైతుల చుక్క నీరు గాని రాపూరు మండలంలోని ఏ గ్రామానికి అందకపోవడం చాలా బాధాకరమన్నారు. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి కనీసం లిఫ్ట్ ఇరిగేషన్ అన్నా చేసే విధంగా కృషి చేస్తానని రాపూరు మండల రైతాంగానికి బండి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. రైతు నారాయణరెడ్డి మాట్లాడుతూ కండలేరు జలాశయం నిర్మాణానికి రాపూర్ మండలంలోని రైతులు జీవనాధారమైన భూములను, జలాశయం నిర్మాణానికి త్యాగం చేసిన రాపూర్ మండలంలోని రైతుల భూములు బీడు భూములుగా కళ్ల ముందే కనిపిస్తూ ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బండి వేణుగోపాల్ రెడ్డి, రమణారెడ్డి, నారాయణరెడ్డి మండలంలోని రైతులు పాల్గొన్నారు. కాబట్టి మన రైతులతో ఈ 3 గంటల సుదీర్ఘ టైం డిస్కస్ చేసిన నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతి రైతు చాలా వాటర్ కోసం చాలా తపన పడుతున్నాడు. తాగేదానికి కూడా ఈరోజు వాటర్ లేని పరిస్థితి మన మండల వాసులు దాదాపు ఇంచుమించు మన భూమి పోయి మన అన్ని విధాలు మనం ఈ డ్యామ్కి సహకరించాం. అందువల్ల వీళ్ళ యొక్క ఆవేదనని ఈరోజు నేను అర్థం చేసుకొని త్వరలో నేను పైన ఉన్నటువంటి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి నేను మ్యాక్సిమం వీలైన తొందరలోనే ఆల్రెడీ ఆగిపోయినటువంటి ఈ ఎస్ఎస్ కెనాల్ని పునరుద్ధరించడం అనేది మొదటి ప్రతిపాదన. ఒకవేళ అది వీలు కాని పక్షంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అయినా సరే మన ప్రాంతాన్ని నీళ్ళు తెప్పించేదానికోసం నా వంతు నేను కృషి చేస్తాను తెలుపుకుంటూ సెలవు ఇస్తాను. థ్యాంక్ యూ. వచ్చినానండి, మాది శైరాజపల్లి గ్రామం, రాపూర్ మండలం. ఈ రాపూర్ మండలంలో 30 సంవత్సరాల క్రితం డ్యాము నిర్మించేదానికోసం ఆ రోజు గవర్నమెంట్ రైతులందరినీ రాపూర్ మండలంలో ఆ డ్యాము కింద పోయే పొలాలు పోయే రైతులందరినీ పొలాలు అడిగింది. పొలాలేమో అందరూ ఇచ్చారు. ఆ రోజు రైతులంతా కూడా ఈ డ్యాము మన మండలంలో వస్తే రైతాంగం అంతా బాగుపడుద్ది, అందరికీ నీళ్లు వస్తాయి, వ్యవసాయం బాగు చేసుకోవచ్చు అనే కోరికతో అందరూ సహకరించి భూమిని ఇచ్చారు గవర్నమెంట్కి. ఆ గవర్నమెంట్ ఇప్పటికి కూడా కొరవ రైతాంగానికి ఎక్కడ సెంటు పొలానికి కూడా నీరు ఇవ్వలేదు. ఇప్పటికీ రైతులేమో గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతున్నారు, కానీ గవర్నమెంట్ దాని మీద స్పందించి ఈ రైతాంగానికి ఎక్కడ నీళ్లు ఇవ్వడం లేదు. దగ్గర దగ్గర ఒక 15 గ్రామాలు ఉన్నాయి. ఆ 15 గ్రామాలకి చాలా తక్కువ ఖర్చుతో నీళ్లు పారుదలయ్యేదానికి అవకాశం ఉంది. ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ని ఈ బండి వేణుగోపాల్ రెడ్డి ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఈ 15 గ్రామాలకి నీటి వ్యవస్థ ఏర్పరచాలని రైతులందరం కోరుతున్నాం.